ఇంత పర్టికులర్గా మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే, చేయూతలో భాగంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అలాగే సెర్ప్ డిపార్ట్మెంట్ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకి ఆర్థిక స్వావలంబన చేకూర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇది ఒక చాలా గొప్ప పరిణామం. మొన్ననే ఇంప్లిమెంటేషన్ ప్లాన్కు సంబంధించి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ 6 మెంబర్స్ కూర్చున్నాం. మరి అలాగే కన్సర్న్డ్ అథారిటీస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ అండ్ ప్రైవేట్ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో మొన్ననే కూర్చుని ఒక యాక్షన్ ప్లాన్ను తయారు చేయడం జరిగింది. మరి దీనిలో భాగంగా సెర్ప్ బాధ్యత ఏంటంటే ప్రాజెక్ట్స్ ప్రోడక్ట్స్ మరి అలాగే ఆప్టిమమ్ సైజ్డ్ వైబుల్ యూనిట్స్ని రూపొందించి దానిని బ్యాంక్స్కి లింక్ చేయటం. అంటే దే ఆర్ సపోజ్డ్ టు మోడరేట్ వైబుల్ యూనిట్స్ విత్ ప్రాపర్ బ్యాంక్ లింకేజ్. తద్వారా ఈ 18,750 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేటటువంటి దాన్ని 4 సంవత్సరాలకు కలిపి ఎట్ ఏ టైం 75,000 రూపాయలు ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంక్స్ ఆయా మహిళలకు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇది చాలా గొప్ప విషయం. ఈరోజు బ్యాంక్స్ ముందుకు వస్తున్నాయంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో. వడ్డీ లేనటువంటి రుణాలు ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. మరి అలాగే 4 విడతలను కలిపి ఒకేసారి ఇవ్వడానికి కూడా బ్యాంక్ గ్యారంటీతో ముందుకు రావటం చాలా గొప్ప పరిణామం అని. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి విశ్వాసం వల్లే సాధ్యమైందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎందుచేతంటే ఇలాంటి క్రైసిస్ టైం కోవిడ్ అన్నటువంటిది ఆర్థికంగా అన్ని రాష్ట్రాలకు ఇబ్బందులు ఉన్నటువంటి ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఒక క్యాలెండర్ బ్రహ్మాండమైనటువంటి క్యాలెండర్ రిలీజ్ చేసి ఫలానా తేదీకి ఆయా వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తామన్నటువంటి క్యాలెండర్ అనౌన్స్ చేయగలిగినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన మహిళలకి 4,600 కోట్ల పైబడి డబ్బులు రిలీజ్ చేయటం చేతిలో భాగంగా ఇది ఆయన పట్ల బ్యాంక్స్ కూడా విశ్వాసం పెంచిందని. ఇప్పుడు బ్యాంక్స్ కూడా దే ఆర్ రెడీ టు గివ్ ఈ బ్యాంక్ లింకేజెస్ ద్వారా 75,000 రూపాయలు కూడా సింగిల్ ప్రీమియం కింద ఇవ్వటానికి కూడా ముందుకు రావటం, వడ్డీ లేని రుణం కింద ఇవ్వటం, అది ప్రభుత్వ గ్యారంటీ. అలాగే మిగిలినటువంటి 3 విడతలను కూడా ప్రభుత్వమే చెల్లించే విధంగా ఒక కార్యాచరణని రూపొందించడం జరిగింది. మరి అలాగే సెర్ప్ వాళ్ళు టెక్నికల్ సపోర్ట్ కానీ మార్కెట్ సపోర్ట్ కానీ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి సపోర్ట్ కానీ ఆయా ప్రాజెక్టులకు సంబంధించి ఆయా వ్యాపారాలకు సంబంధించి సెర్ప్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తూ అండ్ దే విల్ ప్లే ది యాంకర్ రోల్ ఆల్ టుగెదర్. అంటే ఈ చేయూతలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎస్టాబ్లిష్ చేయగలిగేటటువంటి ఈ అన్ని యూనిట్స్ చిన్న చిన్న వ్యాపార సంస్థలు కానీ చిన్న చిన్న మార్కెటింగ్ సంస్థలు కానీ ఎస్టాబ్లిష్ చేయటంలో దే విల్ ప్లే ది క్రూషియల్ యాంకర్ రోల్. మరి దీనిలో భాగంగానే వివిధ రకాల ఇండివిజువల్ యూనిట్స్ అలాగే గ్రూప్ ఎంటర్ప్రైజెస్ కూడా అవకాశం ఉంటుంది ఫర్ బోత్ ఇండివిజువల్ అండ్ గ్రూప్ ఎంటర్ప్రైజెస్. మరి ఇండివిజువల్ ఎంటర్ప్రైజెస్లో భాగంగా మా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి వివిధ రకాల కార్యక్రమాల్ని రూపకల్పన చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకుంటే సుమారుగా 1970 ప్రాంతంలో వైట్ రెవల్యూషన్ అంటే ఈ పాల ఉత్పత్తికి సంబంధించి డైరీ డెవలప్మెంట్కి సంబంధించి వైట్ రెవల్యూషన్ అంటున్నాం. మరి ఈ డైరీ డెవలప్మెంట్లో గణనీయమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత డాక్టర్ కురియన్ గారిది. ఎన్డీడీబీ ఆధ్వర్యంలో వైట్ రెవల్యూషన్కి శ్రీకారం చుట్టడం మనందరికీ తెలిసిందే.
మళ్ళీ ఇప్పుడు 50 సంవత్సరాల తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైట్ రెవల్యూషన్ కంటిన్యూ చేయడానికి మరొక అడుగు ముందుకు వేయటం చాలా శుభపరిణామమని ఎందుచేతంటే యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ డెవలప్మెంట్ని ఒక గ్రోత్ ఇంజన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భావించడం జరిగింది. ఇట్స్ ఏ గ్రోత్ ఇంజన్ ఫర్ రూరల్ ఎకానమీ అండ్ రూరల్ డెవలప్మెంట్ డైరీ డెవలప్మెంట్ అన్నటువంటి గ్రోత్ ఇంజన్గా భావించి ఈరోజు డైరీ డెవలప్మెంట్ని పట్టాలు ఎక్కించడం కోసం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒకసారి మిల్క్ కలెక్షన్ దాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది మిల్క్ కలెక్షన్ ఈజ్ అండర్ అనార్గనైజ్డ్ సెక్టర్. అనార్గనైజ్డ్ సెక్టర్లోనే ఇంచుమించుగా 80% పాల సేకరణ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. ఓన్లీ 20% పాల సేకరణ మాత్రమే ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉందన్న విషయాన్ని మనందరం గమనించాలి. మరి అలాగే కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, గుజరాత్ కానీ కర్ణాటక కానీ ఇలాంటి రాష్ట్రాలు తీసుకుంటే పాల సేకరణకు సంబంధించి 80% ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉండడం, నెగ్లిజిబుల్ ఫ్రాక్షన్ అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉండడం వల్ల అక్కడ పాడి రైతులు గణనీయంగా అభివృద్ధి చెందడం, గణనీయమైనటువంటి ఆదాయాన్ని పెంపొందించుకోవటం మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈ రకమైనటువంటి పరిణామాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పాల సేకరణని మొత్తంగా ఆర్గనైజ్డ్ సెక్టార్లోకి తీసుకుని రావాలన్నటువంటి ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో అమూల్ కంపెనీతో ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓయూని కుదుర్చుకోవటం చాలా గొప్ప పరిణామమని, ఈ అమూల్ కంపెనీ ఎంఓయూ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 మంది పాడి రైతులకు డైరీ ఫార్మర్స్ అందరికీ కూడా ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ పాదయాత్ర చేస్తున్నప్పుడు కానీ లీటర్ పాలకి అదనంగా 4 రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తామని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని అతి త్వరలోనే మనం నిజం చేసుకోబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియచేస్తా ఉన్నాను.